అనంతపురం జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఉరవకొండ శాసనసభ్యులు విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం 130 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్రను ఆంజనేయ స్వామి గుడి నుండి ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్ను తెచ్చే ఏర్పాటు చేశాడు ₹2600 కోట్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయమైతే ₹2300 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. రెండవ దశలో కూడా జీడిపల్లి మళ్ళా 99 ఎలక్షన్లు వస్తాయంటే మళ్ళా ఒకసారి ఆత్మకూరు దగ్గర శంకుస్థాపన చేసినాడు. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతేనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి స్వభావం, అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే ఉరవకొండకొచ్చి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసి మర్చిపోనా చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక గమ్